ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎన్నిసార్లు ఇచ్చాడంటే, ఇదిగో మీరు ఇప్పుడు రీల్స్ చూస్తున్నారు చూసారా, ఇప్పుడు దాకా మీరు ఎన్ని రీల్స్ చూసారో అన్నిసార్లు ఇచ్చి ఉంటాడు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఇక్కడ నీకు కాస్ట్ ప్రైస్కి మార్కెట్కి ప్రైస్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తెలుసుకోవాలి. 100లోంచి డిస్కౌంట్ తీసేస్తే కాస్ట్ ప్రైస్ అంటే, సో 100లో నుంచి 22ని తీసేసామంటే 78, అంటే కాస్ట్ ప్రైస్ కనుక 78 ఉందనుకోండి ఫర్ సపోజ్, మరి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? మార్కెట్ ప్రైస్ వచ్చేసేటప్పటికి 17% ప్రాఫిట్ అంటున్నాడు. 100 ప్లస్ 17 కలపండి 117 రూపాయలు. కాస్ట్ ప్రైస్ అంటే నువ్వు వస్తువుని కొన్నది ఎంతకో అది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే నువ్వు తీసుకురాగిన స్టిక్కర్ వేస్తావు కదా. ఇప్పుడు 78 రూపాయలకు ఒక వస్తువును కొని దాని మీద మనోడు స్టిక్కర్ 117 అని వేసాడు, 39 రూపాయలు ఎక్స్ట్రా వేసాడు. దేని మీద? 78 మీద. 39 ఎక్స్ట్రా వేసాడు 78 మీద ×100. 39 78లో 2 సార్లు పోతుంది, 2 వచ్చేసి 100లో 50 సార్లు పోతుంది. కాబట్టి 50% పెంచి చూపించాడు. దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.